हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल श्री किरण व्लॉग्स। ईरोजु केक तैयार चेलो चूदा। केक चाला परफेक्ट वस्तुंदी। ఒక బౌల్ తీసుకొని ఇలా ఒక కప్ మైదా తీసుకున్నాను। దీన్ని ఈ విధంగా జల్లించుకోవాలి। దీంట్లో కొంచెం బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసి ఈ విధంగా జల్లెడ పట్టుకున్నాను। ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్ మైదా పిండికి హాఫ్ కప్ చక్కెర వేయాలి। चक्कर ने यह विधा पौडर चुस्काली। तरवा दीं टू एग्स को आई ने मूड स्पून वेस्ना को स्मेल राेनते वन स्पून एसल से कुछ काचि चलने पाल वैसी माला मिक् पटी మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఈ మైదా పిండిలో వేసుకోవాలి। దీంట్లో ఉండలు లేకుండా ఈ విధంగా బాగా కలుపుకోవాలి। కొంచెం salt కూడా వేయాలి। ఇదైతే ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి। కేక్ బౌల్ తీసుకొని కొంచెం బటర్ అప్లై చేయాలి। తర్వాత కొంచెం లైట్ గా పిండి ఇలా చల్లుకోవాలి। ఇలా చేయడం వల్ల కేక్ దానికి అంటుకోకుండా బాగా వస్తుంది। ఇప్పుడు ఈ కలుపుకున్న మిశ్రమాన్ని దీంట్లో వేసుకోవాలి। ఇది వేసుకున్న తర్వాత దీంట్లో బుడకలేవి లేకుండా ఇలా అనుకుంటే మొత్తం బాగా సెట్ అవుతుంది। తర్వాత ఒక pan తీసుకొని దాంట్లో కొంచెం ఇసుక పెట్టి ఒక స్టాండ్ పెట్టుకోవాలి। తర్వాత ఈ మిశ్రమాన్ని దానిపైన పెట్టి మూత పెట్టుకోవాలి। మీకు ఇసుక దొరకకపోతే salt అయినా వేసుకోవచ్చు। ఒక టూత్ పిక్ తీసుకొని గుచ్చి చూస్తే దీనికైతే ఏం అంటుకోలేదు। కేక్ అయితే బా రెడీ అయ్యింది। నేనైతే 10 మినిట్స్ హై ఫ్లేమ్ లో ఉంచి తర్వాత ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్ లో పెట్టాను। కేక్ అయితే బాగా వచ్చేసింది। కేక్ అయితే బా రెడీ అయిపోయింది। చూడండి, లోపల కూడా బాగా మెత్తగా ఏం లేకుండా బాగా ఉడికిపోయింది। పిండి అనేది లేదు।